అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి, వడగాలులతో అల్లాడిపోతున్నారు జనాలు. అధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇక ఈ రోజు రేపు ఏపీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎండ సమయంలో వీలైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోవాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరో 127 మండలాల్లో వడగాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నివేదికలో పేర్కొంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం 45 డిగ్రీల వరకు చేరగా వడగాలుల తీవ్రత అధికమైంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో 44.8 డిగ్రీలు, ఏలూరు జిల్లా ద్వారకా తిరుపతి మండలంలో పంగిడిగూడెంలో 44.7, పల్నాడు జిల్లాలో 44.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా, బాపట్ల, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, గుంటూరు, నందాల, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఈ రోజు రేపు వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని 127 మండలాల్లో తీవ్ర వడగాలులు, 173 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది ప్రజలని. పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోమనసీమ జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక అదేవిధంగా మంగళవారం కూడా 92 మండలాల్లో వడగాలులు, 190 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని సంస్థ వెల్లడించింది. ఈ వడగాలుల సమయంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేసింది. ఈ రోజు రేపు వయసు మళ్లిన వారితో సహా చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సాధ్యమైనంత వరకు ఎండ సమయంలో బయటకు వెళ్లకుండా ఉండడం మంచిదని సూచనలు జారీ చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.